నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ ఆధ్వర్యంలో మేనిఫెస్టో బ్రోచర్ ఆవిష్కరణ గురువారం అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజాధికారం లేని కులాలు ఏకం అవ్వటానికి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ చేయూతనిస్తుందని అన్నారు. భారతదేశంలో జరగనున్న 543 పార్లమెంట్ ఎన్నికల్లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుండి అన్ని స్థానాలకు పోటీ చేయనున్నామని తెలిపారు. 50 సంవత్సరాలు దాటిన ప్రతి భారతీయ పౌరునికి 7500 వృద్ధాప్య వికలాంగుల మరియు వితంతువులకు పెన్షన్ ఇస్తామని తెలిపారు. మంగళగిరి ఒక మీటింగ్ లో ఉన్నప్పుడు దళితుల మీద దాడి జరుగుతుంది, శంకరవారి పేట మాలల మీద దాడి జరుగుతుంది అన్నప్పుడు నేను వెంటనే 100 కాల్ చేశాను. ఫస్ట్ అంటే ఏ చేసి ఒక అరగంట గంటలో నేను అక్కడికి వెళ్ళి లోపే అక్కడ పోలీస్ వారు ఉన్నారు, ఏఎస్ఐ గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నా కానీ వీళ్ళకి మళ్ళీ 2 దాడి జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళ సమక్షంలోనే ఇక్కడ దాడి జరిగింది. కానీ అక్కడ వాళ్ళు పొలుగులు తీసుకురావడం, రాడ్లు తీసుకురావడం, వాటి అన్నింటిని కూడా ఏఎస్ఐ గారు చేతితో లాక్కోవడం, ఇవన్నీ పక్కన పెట్టేసి నేను దళితుల పక్షాన నిలబడినందుకు, పైగా 100 చేసినందుకు మరి వాళ్ళు ఇచ్చిన కౌంటర్ కేసులో ఎఫ్ఐఆర్లో నా పేరు పొందుపరిచారు. అంటే రాజకీయ ప్రలోభాలకు మంగళగిరి డిఎస్పీ గారు, మా కాకర సిఐ గారు, ఏఎస్ఐ గారు ఎంత మరికి లొంగిపోయారు అనేది మా మీద కట్టినటువంటి ఎఫ్ఐఆర్. బాధితులకు ఇది బెదిరింపుల చర్య. అంటే మీ మీద దాడులు జరుగుతూ ఉంటే మీరు సహించాలి, మిమ్మల్ని చంపుతూ ఉంటారు, మీరు చచ్చిపోవాలి, మీరు నేరెత్తి మాట్లాడకూడదు అన్న కాన్సెప్ట్ ద్వారా పోలీసు వారు కేవలం మమ్మల్ని అణిచివేసి రాత్రి 1.5 గంటల టైంలో దాడి చేసిన వ్యక్తులు పథకాగానే పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే 9 మీద ఎఫ్ఐఆర్ కట్టి మా చేతిలో పెట్టాడు మా కాకన్ సిఐ గారు. దయచేసి ఒకటే అడుగుతున్నాం, ప్రజాస్వామ్యంలో మాకు ఇచ్చిన హక్కుతో మేము బ్రతుకుతున్నాం. ఏ ఎవరో ఇచ్చినా చందాలతో మేము బ్రతకట్లేదు, ఏ పార్టీల ప్రలోభాలకి లొంగి మేము బ్రతకట్లేదని, బాధ్యతల పక్షాన న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ వైసీపీ పార్టీకి బుద్ధి చెప్తామని కూడా మిమ్మల్ని కోరుతున్నాము. ఆ పేరు కంతేడి యలమంద్రావు, బడుగు బలహీన వర్గాల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని.